కరోనా నేపథ్యంలో వరుసగా రెండో ఏడాది కూడా వర్చువల్ విధానంలో టీడీపీ మహానాడు కార్యక్రమం కొనసాగుతోంది. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చిత్రపటం వద్ద ఆ పార్టీ అధినేత చంద్రబాబు నివాళులర్పించి మహానాడును ప్రారంభించారు. ప్రభుత్వ తప్పును ఎత్తి చూపిస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తారా అని చంద్రబాబు మండిపడ్డారు. కోర్టులను కూడా బెదిరించే పరిస్థితికి వస్తే ప్రజాస్వామ్యం ఎటుపోతుందో అర్థం చేసుకోవాలన్నారు. ఢిల్లీ ఎయిమ్స్ లో ఎంపీ రఘురామకృష్ణరాజు చికిత్స పొందుతున్నారు. కేంద్ర మంత్రి హర్షవర్దన్ ఎయిమ్స్ చీఫ్ గులేరియాతో ఫోన్ లో మాట్లాడి ఎంపీకి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఏపీలో 10వ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షలపై హైకోర్టు విచారణ చేపట్టగా ప్రభుత్వాన్ని వివరణ కోరింది. దీంతో జూలైలో మరోసారి సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్తో కొండా విశ్వేశ్వరరెడ్డి కోదండరాం సమావేశమయ్యారు. ఈటలకు సంఘీభావం తెలిపేందుకే తాము వెళ్లినట్లు వీరిద్దరూ చెబుతున్నా ఐక్యవేదిక ఏర్పాటుపై చర్చించడంతో భవిష్యత్ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. వైద్యాధికారులతో జూనియర్ డాక్టర్ల చర్చలు కొనసాగుతున్నాయి. తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వస్తేనే సమ్మె విరమిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో తొలి పసిపిల్లల కోవిడ్ కేర్ సెంటర్ను ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేశారు. థర్డ్ వేవ్ లో చిన్నారులకు వైరస్ సోకే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో 40 పడకలతో వార్డును ఏర్పాటు చేశారు. మహబూబ్నగర్ జిల్లా చౌదరపల్లి గ్రామ శివారులో ముగ్గురి మృతదేహాలు కలకలం సృష్టించాయి. మృతులు దేవరకద్రకు చెందినవారుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఆసరా చేయూత పథకానికి ఆధార్ లింక్ కోసం స్థానికులు బార్లు తీరారు. ఉదయం నుంచే బ్యాంకుల ఎదుట పడిగాపులు కాస్తున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా చించినాడ వారధిపై పెను ప్రమాదం తప్పింది. దిండి చించినాడ వారధిపై నుంచి జేసీబీ కింద పడడంతో వాహనంలో ఉన్నవారికి స్వల్ప గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా సోమందేపల్లి అటవీ ప్రాంతంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. 15 మందిని అరెస్టు చేసి 16 మొబైల్స్, 140,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లా చిట్యాల పరిధిలోని శివనేనిగూడెం చెరువులో చేపలు మృతి చెందాయి. వడగాల్పులు, ఎండ వేడిమికి వాటర్ లెవెల్ తగ్గడంతో ఆక్సిజన్ అందక మృతి చెందాయని స్థానికులు చెబుతున్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు 90% చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 2,11,298 పాజిటివ్ కేసులు నమోదు కాగా 3,847 మంది మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో వలస కూలీలు మళ్లీ స్వస్థలాల నుంచి బయలుదేరారు. వలస కూలీలతో ఢిల్లీకి వెళ్లే వాహనాలు రద్దీగా మారాయి. అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. కాలిఫోర్నియాలోని ఓ యార్డ్లో చొరబడ్డ దుండగుడు 8 మందిపై కాల్పులు జరపగా స్పాట్లోనే వారు మృతి చెందారు.